దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి కమలాసన సౌభాగ్యము కలిగితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలు గంగారాదు మించిన చోకులు మీరిన యాసలు భక్తి దేశభక్తి ఈ రెండింటిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎవరీ ఇయర్ చేస్తున్నాము. ఇది 24వ సంవత్సరం అండి మేము స్టార్ట్ చేసి. నెక్స్ట్ ఇయర్కి సిల్వర్ జూబ్లీ అవుతుంది. కాంపిటీషన్ మేము 14వ తారీఖు కండక్ట్ చేసామండి. దగ్గర దగ్గర ఒక 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి ఈరోజు. తర్వాత మా స్టూడెంట్సే కాకుండా బయట ఎవరైనా ప్రతిభావంతులైన పిల్లల్ని కూడా మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేపిస్తాము. అందరికీ ప్రైజెస్ తర్వాత సర్టిఫికెట్స్ ఇస్తుంటాం. ఎందుకంటే కేవలం కళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అది. ఈ ఇయర్ 24th ఇయర్ ప్లస్ మేము ఇది కండక్ట్ చేయాలనుకునే సందర్భం ఏంటంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళో వాళ్ళు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు బాగా పాడగలిగి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం. ప్లస్ అందరికీ దేశభక్తి అని అండ్ భక్తి గీతాలు చాలా మటుకు తగ్గిపోయాయి. సో ఆ యొక్క సందర్భాల్లో కూడా వాటిని ఇంప్రూవ్ చేయడానికి కోసం కూడా ఇది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. సో దీనికి ఇప్పటికీ 50 మెంబర్స్ పార్టిసిపెంట్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళల్లో ఫైనల్కి కొంతమంది సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి ఇప్పుడు మేము ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది.